तारक मंत्र भव्य मुक्तिदायक तंत्र राम तारक मंत्र भव्य मुक्तिदायक तंत्र राम तारक मंत्र भव्य मुक्तिदायक तंत्र राम तारक शंभो पूजा मंत्र ब्रह्मा मानस मंत्र शंभो पूजा मंत्र ब्रह्मा मानस मंत्र राम 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 तारक मंत्र भव्य मुक्तिदायक तंत्र राम तारक मंत्र भव्य मुक्तिदायक तंत्र सचिदानंदा दिव्य मंत्र सचिदानंदा अमृत मंत्र सचिदानंदा दिव्य मंत्र सचिदानंदा अमृत मंत्र राम 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 तारक मंत्र भव्य मुक्तिदायक तंत्र हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम तारक मंत्र भव्य मुक्तिदायक तंत्र राम तारक मंत्र भव्य मुक्तिदायक तंत्र भव्य मुक्तिदायक तंत्र भव्य मुक्तिदायक तंत्र राम तारक मंत्र राम तारक मंत्र जय बोलो रामचंद्र प्रभु की प्रयागादीनि तीर्थानि गंगाद्याह सरितस्तथा प्रयाग मुदलैन तीर्थालु गंगा मुदलैन नदुलु नैमिषादीन्यरण्यानि नैमिषारण्यं मुदलैन अरण्यालु कुरुक्षेत्रादिकान्यपि कुरुक्षेत्र मुदलैन क्षेत्रालु गतानि तेन लोकेस्मिन् वीटन्निटिनी कूडा संदर्शिंचिन फलं येन रामायणं श्रुतं एवरैते रामायणान्नि श्रवणं चेशारो వారికి ఈ ఫలమంతా కూడా వస్తుంది అని రామాయణంలోనే చెప్పారు. నేను చెప్పట్లేదు, రామాయణంలో చెప్పారు. మీకందరికీ ఆ ఫలం వచ్చింది అని నేను భావన చేస్తున్నాను. సమ్యక్ శ్రద్ధా సమాయుక్తః శృణుతే రాఘవీం కథాం ఎవరైతే ఇలాగే చాలా శ్రద్ధగా వేరే మనస్సు పోనివ్వకుండా బయట నుంచి రామ్మ 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 అంటూ ఉంటారు బయట వాళ్ళు. వచ్చేసేయమ్మా టైం అవుతుంది వెళ్ళిపోదాం అంటూ ఉంటారు. అదే రామ 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 అంటే రామ 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 రామ. అమ్మ వచ్చి పాపం చాలా శ్రద్ధగా కూర్చొని వింటోంది. బయట కొడుకు వచ్చాడు, హార్న్ చేస్తున్నాడు బయట నుంచి, కీ 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 అమ్మ రా వచ్చి వెళ్ళిపోదాం. అప్పుడేమనాలి ఆ తల్లి, రామ్ 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 అనాలి. మేం రామ్ ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం అనాలి. అదే రామంలో రామనామంలో ఉన్న గొప్పతనం. మన తెలుగు భాషలో కూడా చెప్పుకోవచ్చు రామనామాన్ని గురించి. అటువంటి రామనామం सम्यक् श्रद्धा समायुक्तः श्रद्धगा श्रुणुते राघवीं कथां सर्व पापात् प्रमुच्येत विष्णुलोकं सगच्छति. अला
శ్రద్ధగా రామాయణాన్ని శ్రవణ చేసిన వారు దేహాంతంలో విష్ణు లోకాన్ని పొందుతారు. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. పాదమెత్తి తాకెను బండరాతి తునకను, పాదమెత్తి తాకెను బండరాతి తునకను, పాల వంటి స్వచ్ఛమైన భామ ఒకతే పుట్టెను, పాల వంటి స్వచ్ఛమైన భామ ఒకతే పుట్టెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు. శివుని ధనసునెత్తెను సీత మనసునొత్తెను, శివుని ధనసునెత్తెను సీత మనసునొత్తెను, రాక్షసాడి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయను, రాక్షసాడి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయను, భార్గవుండు మండి పడుచు దండడింపు చేసెను, భార్గవుండు మండి పడుచు దండడింపు చేసెను, వాణి ఊర్ధ్వగతులు తూలి వచ్చి పాదమంటెను, వాణి ఊర్ధ్వగతులు తూలి వచ్చి పాదమంటెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు రమ్యమైన దేవుడు. జై బోలో రామచంద్ర ప్రభుకి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునఃపునః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం మహాసరస్వతీ నమః. అస్మత్ గురుచరణారవిందాభ్యా నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రతినిత్యం ప్రభాతవేళలో జ్ఞానభాస్కరులు, అద్వైత సిద్ధాంత ప్రబోధకులైనటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని మనం నిత్యం చెప్పుకుంటూ, శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారికి, శంకర భగవత్పాదుల వారికి ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి బంధం గురించి, ఆ గురు శిష్య వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటూ, లోకడ భాగాల్లో గురువు యొక్క వైభవం గురించి, గురుభక్తి యొక్క వైశిష్ట్యాన్ని గురించి కూడా మనం చెప్పుకున్నాం. శంకరుల వారి గురించి, శంకరుల వారు ప్రతిపాదించినటువంటి ఆ విషయాల గురించి చెప్పుకుంటూ, మధ్య మధ్య ఈ ధర్మ విషయాలు చెప్పుకోవడం అవశ్యమని మనం ఇన్ని ఉదాహరణలు చెప్పుకోవడం జరుగుతుంది. శంకరుల వారు ప్రతిపాదించినటువంటి దాని గురించి ఈ మధ్యకాలంలో ఒక విదేశీయుడు ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. దాని పేరు ఏమిటంటే ది మోడర్న్ ఫిజిక్స్ అండ్ శంకరాస్ ఫిలాసఫీ అని. అంటే శంకరుల వారి ఆ తత్వం ఏదైతే ఉన్నదో, ఆ తాత్విక సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, అది ఆధునికమైనటువంటి భౌతిక శాస్త్రం అని చెప్పి చెప్పబడ్డది. అటువంటి నాటికి నేటికి ఏనాటికి నవ్య నవనీతంలాగా ఉండేటటువంటి సిద్ధాంతము, వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, శంకరుల వారి యొక్క ఆ జీవిత చరిత్ర, శంకరుల వారి యొక్క ఆ సాహిత్యము, శంకరుల వారి యొక్క ఆ కావ్యాలు, శంకరుల వారి రచన. అయితే కేవలం మనం గురువు గురించి చెప్పుకోవటమే కాదు, శిష్యుడు గురించి కూడా, విద్యార్థి ఎలా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి ధర్మం మన మీద ఉన్నది. ఎట్లా ఉండాలో మన సంప్రదాయంలో మన పెద్దలు, మన చాణక్య నీతి సూత్రాల్లో ఒక ఐదు విషయాలు చెప్తాడు విద్యార్థి అనేటటువంటి వాడు, శిష్యుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలో. ఏమిటంటే కాకచేష్టో పకధ్యాని శ్వాన నిద్రస్తథైవచ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణ అని. అంటే ఎట్లా ఉండాలి అంటే కాకచేష్టో, అంటే కాకి ఏ విధంగా అయితే తన ఆహారం కోసం అన్వేషణకు వెళుతూ ఎంతో వేగంగా ఉంటుందో. చూడండి, కాకుల యొక్క లక్షణం ఏమిటి అంటే, కాకి ఒక్కటి తినటమే కాదు, కాకి ఒక చోట ఆహారాన్ని చూస్తే కావు 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 అని చెప్పి పిలిచి మిగతా కాకుల్ని కూడా పిలిచి ఆహారంలో భాగాన్ని పంచిపెడుతుంది. అట్లాగే కాకచేష్టో బకోధ్యాని, బకం అంటే కొంగ. ఆ మన వాళ్ళు చెబుతూ ఉంటారు కొంగ జపమని. కొంగ ఒంటికాల మీద నిలబడి అలా జపాన్ని ఎంతో సమయం అలా చేస్తూనే ఉంటుంది. అది నిజంగా ఏ పరమాత్మను ధ్యానం చేస్తుందో.
కాబట్టి ఆ కొంగ ఎలా అయితే ధ్యానం చేస్తుందో అటువంటి నిశ్చలమైనటువంటి స్థితి ఉండాలి. ఇక్కడ కాకచేష్టో అంటే కాకికి ఉండేటటువంటి లక్షణం విద్యార్థికి, ఎందుకంటే వాడికి ఉన్నటువంటి లక్షణం వాడొక్కడే, అంటే వాడొక్కడే విద్యని సముపార్జించడం కాకుండా బృందంగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్తారు, ఏకస్తపః ద్విరధ్యాయి, తపస్సు ఎప్పుడు కూడా ఒక్కడే కూర్చొని చేయాలట. అనుష్ఠానం చేయాలనుకున్నటువంటి వాడు ఒక్కడే కూర్చొని అనుష్ఠానం చేయాలట. ఇద్దరుంటే అనుష్ఠానం ముందుకు సాగదు, ఎందుకంటే ఇద్దరు కలిస్తే మూడవాడు ఎవడి గురించో ముచ్చట్లు చెప్పుకుంటారు కాబట్టి. ద్విరధ్యాయి అధ్యయనంలో ఇద్దరు ఉండాలట, ఎందుకంటే ఒకడికి ఒక విషయం అర్థమైతే అది రెండవ విషయం వీడికి అర్థం కాకపోయినా రెండవ వాడికి అర్థమైతే వాడు వివరంగా చెప్తాడు కాబట్టి వాళ్ళ భావాలనేవి వాడు పరస్పరం పంచుకోవచ్చు కాబట్టి. కాకచేష్టో బకధ్యానం అంటే కొంగ ఏ విధంగా అయితే ధ్యానం చేస్తుందో ఆ యొక్క విద్య మీద అంత ఆసక్తి అంత ఏకాగ్రత కలిగి ఉండాలి అని. అట్లాగే శ్వాన నిద్రస్తథైవచ. శ్వానం అంటే కుక్క. కుక్క నిద్ర ఎట్లా అయితే ఉంటుందో విద్యార్థి కూడా అటువంటి నిద్రను కలిగి ఉండాలట. అంటే విద్యార్థి అనేటటువంటి వాడు ఎప్పుడు మొద్దు నిద్రపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకొక మాట కూడా చెబుతారు పెద్దలు, అతి నిద్రాలోనుడు తెలివి లేని మూర్ఖుడు అని. అతిగా నిద్రపోయేటటువంటి వాడికి మెదడు మొద్దు బారిపోతుంది, కొన్నాళ్ళకి ఆలోచించడం మానేస్తట. అట్లానే నిద్ర లేకపోయినా ప్రమాదమే. కానీ ఏ సమయంలో అయితే నిద్రపోవాలో ఆ నిర్దిష్టమైనటువంటి సమయం ఏదైతే ఉన్నదో, రోజుకు ఆరోగ్యవంతమైనటువంటి మానవుడికి 6 నుండి 7 గంటల నిద్ర ఉండాలని మనకు వైద్యులు కూడా చెబుతున్నారు, మన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. అంతకంటే తక్కువైనటువంటి నిద్ర కానీ అంతకంటే ఎక్కువైనటువంటి నిద్ర కానీ ఆయుష్యుని హరిస్తుంది అని కూడా అశ్వినీ దేవతలు చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి నిద్ర విషయంలో కుక్కలాగా ఉండాలట. కుక్క యొక్క నిద్ర ఏమిటంటే అది పడుకున్నట్టే ఉంటుంది, కానీ ఏ కొద్దిపాటి చిన్న అలికిడైనా సరే లేచి కూర్చుంటుందట. అటువంటి విద్యార్థి కూడా అంతటి వేగం, అంతటి స్ఫురణ, అంతటి మెలకువ, అంత జాగరూక స్థితిలో ఉండాలని మనకి పెద్దలు చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్తారు, అల్పాహారి అంటే శరీరానికి ఎంతవరకు అవసరమో అంతే ఆహారాన్ని స్వీకరించాలి తప్ప ఎక్కడైనా పెడితే మితంగా ఎంత తినాలో తెలియకుండా ఆ మితాహారం అనేటటువంటి దానికి అక్షరమాలలో మొట్టమొదటి అక్షరమైనటువంటి ఆయన చేర్చి అమితాహారిగా ఎక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుంది వాడికంటే, బాగా తిన్నటువంటి వాడు భుక్తాయాసంతో ఉన్నటువంటి వాడికి బాగా విపరీతమైనటువంటి నిద్ర వస్తుంది. ఆ నిద్ర వల్ల వాడి యొక్క ఆలోచన శక్తి, వాడి యొక్క బుద్ధి నశిస్తుంది కాబట్టి అల్పాహారి. ఇంకొక 5వ విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం, గృహత్యాగి. ఒక్కసారి పాఠశాలకు వచ్చాడు, ఒక్కసారి విద్యాలయంలోకి వచ్చాడు వాడంటే వాడికి ఇంటికి సంబంధించినటువంటి ఆలోచన ఉండకూడదు. ఇంటి దగ్గర మా నాన్న ఏం చేస్తున్నాడో, మా అమ్మ ఏం చేస్తుందో, మా తమ్ముడు మరి టీవీలో కార్టూన్స్ పెట్టుకుని ఏం చూస్తున్నాడో, ఇటువంటి ఆలోచనలు కనుక ఉన్నట్లయితే వాడు పాఠశాలలో ఆ పాఠం మీద దృష్టి పెట్టలేడు కాబట్టి. గృహత్యాగి అంటే ఆ హోమ్ సిక్ ఏదైతే ఉండదో అది ఉండకూడదు. అటువంటి ఈ 5 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటాడో వాడు నిజమైనటువంటి విద్యార్థి, నిజమైనటువంటి శిష్యుడు. వాడు గురుకులంలో ఉంటే చక్కగా వాడు విద్యని సముపార్జన చేయగలుగుతాడన్నటువంటి విషయాన్ని మన పెద్దలు అనేకమైనటువంటి ఉదాహరణల ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకం చాణక్య నీతి సూత్రాల్లోది కాబట్టి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ 5 లక్షణాల గురించి మనం చెప్పాలి, వాళ్ళకి అలవాటు చేయాలి. కాకిలాగా అందరినీ కలుపుకుపోయేటటువంటి తత్వం, కొంగకు ఉన్నటువంటి ఆ ధ్యానంలో ఏకాగ్రత, కుక్కకున్నటువంటి జాగరూకత, అట్లాగే మన అల్పాహారం అంటే ఆహారం ఎంత తీసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా మనం పిల్లలకు నేర్పాలి. 5వది ఏమిటంటే ఇంటి మీద బెంగ ఉండకుండా చదువు మీద పరిపూర్ణమైనటువంటి దృష్టి ఉండాలి. పిల్లలకి మనం హితమైనటువంటి వాక్యాలు చెప్పాలి. చదువుకోవటం వల్ల వాడు ఎట్లా రాణించగలుగుతాడు, ఎంతటి సుఖాన్ని పొందగలుగుతాడు, ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవించగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని కనుక మనం చెప్పగలిగినట్లయితే పిల్లలు మన మాట వింటారు. పిల్లలు ఎటువంటి వాళ్ళంటే మృత్పిండం లాంటి వాళ్ళంటే మట్టి ముద్ద లాంటి వాళ్ళు. వాళ్ళని అద్భుతమైనటువంటి ఆ చక్కటి బొమ్మలాగా మనం తయారు చేయవచ్చు. బంగారు ముద్ద కాబట్టి బంగారు ముద్దతో కనుక ఆభరణాన్ని తయారు చేసినట్టుగా మనం పిల్లల్ని అద్భుతంగా మన మాటల ద్వారా తయారు చేయవచ్చు. అందుకే ఆ భావి పౌరులు కాబట్టి వాళ్ళ గురించి మనం దృష్టి పెట్టి పిల్లలకి ఇటువంటి హితమైనటువంటి వాక్యాలు చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఎంతో జ్ఞానాన్ని కలిగి జాగరూకతతో ఉండి మంచి జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. శంకరుల యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాత్రలు అవుదాం. మరిన్ని విషయాలు రాబోయేటటువంటి భాగాల్లో సవిస్తారంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం.
శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారి యొక్క నామాల్లో ఈరోజు శ్రీ కామేశ్వర ప్రాణనాడియై నమః అనేటువంటి నామాన్ని స్మరించుకుందాం. కామేశ్వరుడికి ప్రాణనాడి ఆ తల్లి. ప్రాణనాడి అంటే ఏంటి అంటే మన శరీరతత్వంలో చెప్పుకుంటే కనుక సుషుమ్న అనేటువంటిది ప్రాణనాడిగా చెప్తారు. సుషుమ్న నాడి ఎందుకంటే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయని ఏనాడో మన యోగ శాస్త్రంలో చెప్పబడింది. మన పెద్దలు మన ఋషులు ఏనాడో మన వేదాల్లో చెప్పేశారు. ఇటీవల కాలంలో సైన్స్ అభివృద్ధి అయిన తర్వాత ఆ నిజమే 72,000 నాడులు ఉన్నాయని ఇప్పుడిప్పుడు తెలుసుకుంటుంది ఆధునిక విజ్ఞానం. కానీ మన సనాతన విజ్ఞానం ఏ రోజు చెప్పింది. అంతేకాకుండా అందులో ముఖ్యమైనటువంటి నాడులు 101, 108 అని చెప్పుకుంటారు. కాబట్టి ఇవన్నీ నాడులకు ప్రాణనాడి అంటే సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడిలో ప్రసరిస్తున్నటువంటి కుండలిని శక్తి ఏదైతే ఉందో ఆ కుండలిని శక్తి జగన్మాత, చిదైక రసరూపిణి అన్నమాట ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే కామేశ్వర ప్రాణనాడి అయిన మహ అంటే కామేశ్వరుడికి ప్రాణనాడి లాంటిదా తల్లి. అంటే నాడి అంటే ప్రాణం కామేశ్వరుడికి. కాబట్టి కామేశ్వరుడికి ప్రాణము అమ్మ. కాబట్టి అమ్మ ఉంటేనే పరమేశ్వరుడు ఏమైనా చేయగలడు, ఆయన కదలగలడు. కాబట్టి పరమేశ్వరుడికే ప్రాణం ఇచ్చినటువంటిది తల్లి అనమాట. అందుకే కామేశ్వర ప్రాణనాడి. అందుకే మనకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు నాడి పట్టి చూస్తారు. నాడి అంటే ప్రాణం. ఇక నాడి కొట్టుకుంటే ప్రయత్నిద్దాం కాబట్టి బెడ్ ఎక్కించండి అంటారు. నాడి కొట్టుకోకపోతే ఇంకా తీసుకుపోండియా అంటారు. కాబట్టి కామేశ్వరుడికి ప్రాణనాడి లాంటిది జగన్మాత అని. కాబట్టి ఆ పరమేశ్వరుడు స్థాను ఆయన కదలడు, కానీ పరమేశ్వరి కదిలిస్తుంది అనమాట. కదిలించే శక్తి పరమేశ్వరిది. అందుకే జ్యోతికి కాంతికి ఉన్నటువంటి సంబంధంగా చెప్తారు. అమ్మ పరమేశ్వరుడు జ్యోతి, కాంతి అమ్మవారు అనమాట. ఇప్పుడు జ్యోతి ఎక్కడ కదలదు కదండి. జ్యోతి ఒకచోట ఉంటుంది కానీ కాంతి విస్తరిస్తూ ఉంది. మనం ఇక్కడ దీపం పెడితే ఆ కాంతి మొత్తం చుట్టూ ఇలా విస్తరిస్తుంది అనమాట. కాంతి అనేది అమ్మవారు, జ్యోతి అనేది పరమేశ్వరుడు అనమాట. అయితే కాంతికి ఆధారం జ్యోతి, జ్యోతి లేకపోతే కాంతి లేదు మరలా. అలాగే రెండుకి అవినాభావ సంబంధం. జ్యోతిని కాంతిని విడదీయగలుగుతామా? ఎవరైనా విడదీయగలరండి జ్యోతిని కాంతిని? విడదీయలేరు. అట్లాగే పార్వతీ పరమేశ్వరుని ఎవరో విడదీయలేరు అనమాట. అందుకే కామేశ్వర ప్రాణనాడి. కాబట్టి పరమేశ్వరుడు ప్రాణనాడి లాంటిది ఆ తల్లి అని ఒక అర్థం. ఇకపోతే మనకిదే చక్కగా శివపురాణంలో కూడా ఆ అమ్మవారు అయ్యవారి యొక్క వృత్తాంతం ఒకటి ఉంది. అది ఎటువంటి ఫలితాలు ఇస్తుందయ్యా అంటే దుర్యోగాలు ఏవైనా తొలగించేస్తుంది. ఇప్పుడు కుజుడు కనుక మన జాతకరీత్యా కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ద్వాదశ స్థానంలో ఉంటే ఖచ్చితంగా గాయాలు తగులుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు కూడా మన జాతక కుండలో కానీ కుజుడు యొక్క పద్నాలుగో ఆ ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో కుజుడు ఉంటే మన ఎక్కువ గాయాల పాలవుతూ ఉంటాం. నడుస్తూ పడిపోవడం, లేకపోతే ఇలా వెళ్తుంటే ఏదో ఒకటి యాక్సిడెంట్లు అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఫలితాలు దుష్ఫలితాలు వస్తూ ఉంటాయి. అటువంటి యొక్క దుష్ఫలితాలను పోగొట్టి ఆ దోషాన్ని పోగొట్టే శక్తి ఈ ఘట్టానికి ఉంది అని చెప్తారు. ఒకనొక సమయంలో కర్కటి అనేటువంటి ఒక రాక్షసికి కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు భీమాసురుడు ఆయన పేరు అనమాట. ఈ భీమాసురుడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఆంధ్రపిల్లలతో కలిసి తిరుగుతున్నాడట. ఆంధ్రపిల్లలతో కలిసి తిరుగుతూ ఉంటే ఆంధ్రపిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు, వీడు ఆడుతున్నాడు. చీకటి పడిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి వెళ్తూ ఉన్నారట. అప్పుడు వీడికి అనిపించింది, ఈ భీమాసురుడికి తల్లి దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మ మన తండ్రి ఎవరు అని అడిగాడు. నా తండ్రి ఎవరమ్మా, నీ భర్త ఎవరు, నా తండ్రి ఎవరు అని అడిగితే అప్పుడు ఆమె చెప్పింది, నాయన నువ్వు కుంభకర్ణుడి యొక్క కొడుకువి అని చెప్పింది. అబ్బో అంత బలపరాక్రములు కలిగినటువంటి కుంభకర్ణుడు కొడుకున్నా నేను అన్నాడు భీమాసురుడు. అవును నాయన కుంభకర్ణుడు కొడుకువే, కానీ నాకు మొట్టమొదటి వివాహం విరాధుడితో జరిగింది. మనం గడిచిన భాగాలు చెప్పుకున్న విరాధుడికి వచ్చి ఆ విరాధుడిని రామచంద్రమూర్తి సంహరించాడు. ఆ తరువాత కొద్ది కాలం తర్వాత దూషణుడిని వివాహం చేసుకున్నాడు. దూషణుడు వివాహం చేసుకుంటే ఆ దూషణుడిని కూడా రామచంద్రమూర్తి సంహరించాడు, కరదూషణుడిని. ఆ తర్వాత నేను నిర్ణయించుకున్నాను, నా జాతకంలో దోషం ఉందేమో, నన్ను ఎవరు వివాహం చేసుకున్నా వాళ్ళందరూ చనిపోతున్నారు, నేను కుజదోషం ఉంటే అటువంటి వస్తాయని చెప్తారు కదా, ఆ రకంగా చనిపోతున్నారేమో అని చెప్పి ఇక్కడ నేను వివాహమే చేసుకోను నిర్ణయించుకున్నాను నేను. అలా ఉంటే ఒకనాడు కుంభకర్ణుడు వచ్చాడు. కుంభకర్ణుడు నన్ను చూసి మోహించి నన్ను వివాహం చేసుకో అన్నాడు. నేను వివాహం చేసుకోను, నా జాతకంలో ఏదో దోషం ఉందేమో, నేను వివాహం చేసుకున్నా, నువ్వు ఎవరు వివాహం చేసుకున్న వాళ్ళు చనిపోతున్నారు, నేను వివాహం చేసుకోను అని చెప్పింది. కుంభకర్ణుడు అన్నాడు, నేను రావణాసురుడి యొక్క సోదరుడిని, అంత గొప్ప బల పరాక్రమాలు ఉన్నటువంటి వాడిని, నన్నే వివాహం చేసుకుని అంటావా అని బలత్కరించాడు. బలత్కరించడం వల్ల నేను గర్భవతిని అయిపోయాను.
అప్పుడు నన్ను తీసుకువెళ్ళు నేను భార్యగా అంటే నువ్వు నన్ను మొదట అంగీకరించలేదు కాబట్టి నిన్ను నేను తీసుకువెళ్ళలేను లంకాపట్టణానికి నిన్ను ఇక్కడే విడిచిపెడతానంటే మరి నాకు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి పరిస్థితి ఏమిటయ్యా అంటే ఆరు మాసాలకు అంటే ఆరు మాసాలు నిద్రపోతాడు ఒక రోజు మేలుకుంటాడు కదా ఆరు మాసాలకు సరిపోయినంత ఆహార పదార్థాలు తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పాడు ఆయన నువ్వెక్కడే సంచరిస్తూ ఉండని అరణ్యాలు విడిచిపెట్టి పోయాడు ఆయన కుంభకర్ణుడు అలాగే ఆరు మాసాలకు సరిపోయేటంతటి ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొస్తూ ఈ యొక్క కర్కటికి ఇస్తుండేవాడు ఆ తర్వాత నువ్వు పుట్టావు పుట్టిన తర్వాత ఆరు మాసాలకు సరిపోయినటువంటి ఆహార పదార్థాలు నువ్వు మూడు రోజుల్లో తినేసేవాడివయ్యా నీ తండ్రి అంత గొప్ప ఆహార ప్రియుడు అంటే నువ్వు కూడా అంత తక్కువ వాడివేం కాదు నీ తండ్రి యొక్క లక్షణాలు నీకు ఇవన్నీ కూడా వచ్చాయి అని నేను ఒక అరణ్యాన్ని తీసుకొచ్చాను ఇక్కడేవో కొన్ని జంతువుల్ని చంపుకొని నువ్వు తింటున్నావు అని ఇలా చెప్పింది చెప్తే మరి ఎందుకు ఇంతకాలం నాకు ఈ మాట చెప్పలేదమ్మా అంటాడు అప్పుడు ఆవిడ అంటుంది నాయన రాముడితో పెట్టుకుని ఇంతమంది కూడా నిహతులు అయిపోయారు ఈ విషయం నీకు చెప్తే నువ్వు మళ్ళీ మరలా ఎక్కడ రాముడితో కలబడతావు నువ్వు కూడా పోతావు నేను ఒంటరిదారిని అయిపోతానని చెప్పలేదు అంటే అప్పుడు పళ్ళు పటపటపటమని కొరుకుతూ ఈ భీమాసురుడు ఒకసారి కళ్ళని ఎర్రబడి ఇప్పుడే వెళ్ళి రాముని చంపుతానంటే నాయన రామావతారం ఎప్పుడూ అయిపోయింది అని చెప్పి నువ్వు చేయాల్సినంత ఒకటే నాయన నా కోరిక నువ్వు కలకాలం నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు విష్ణువుతో పెట్టుకోవద్దు దేవతల్ని ఆ ఋషుల్ని వేధించవద్దు అని చెప్తే అప్పుడు భీమాసురుడు అంటాడు అమ్మ అయితే నేను తపస్సు చేస్తానమ్మా గొప్ప బల పరాక్రమాలు సంపాదిస్తానంటే అప్పుడు తల్లి ఆశీర్వదిస్తుంది తర్వాత భీమాసురుడు తపస్సుకు బయలుదేరుతాడు ఆ తదుపరి ఏం జరిగింది అనేటువంటి తదుపరి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్.